తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన రాహిత్యంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ నాయక్, రాములు నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చెప్పే ఒక ఉన్నతమైన సభలో ఉన్న వ్యక్తి, ఏ విమర్శ చేసినా కూడా దాన్ని ఒక పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం చేయకుండా ఒక పద్ధతి మరిచి ఎవరికి ఆ భాష రాన్నట్టుగా ప్రవర్తించే పద్ధతిని బండి సంజయ్ గారు విడనాడాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఏ విధంగానైతే పార్లమెంటు సభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారో, మీరు విమర్శించే ఈ నాయకులు కూడా అదే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోయి సంస్కారహీనంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ స్థాయిని మీరు ఎందుకు దిగదాచుకుంటున్నారు? ఆ పార్లమెంటు సభ్యుడికి ఉన్న హోదాని, పార్లమెంటు సభ్యుడికి ఉన్న ఆ స్థాయిని మరి మీరు దిగదార్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, మీరు ఇట్లాంటి విధ్వంసకర రాజకీయాలతో ఇది తాత్కాలికంగా మీకు పాపులారిటీ వస్తుందేమో కానీ దీర్ఘకాలికంగా మిమ్మల్ని విశ్వసించే వారు ఉండరు. ఆ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎదుగుదామనుకుంటున్న ఒక గొప్ప నాయకుడిగా మీరు ఏదైతే ఉండాలని మీరు ఊహించుకుంటున్నారో, ఉండాలంటే సభ్య సమాజం, అన్ని వర్గాల ప్రజలు మీ భాషని, మీ మాటలని ఒక ఆదర్శవంతంగా తీసుకోవాలా? మీరు మాట్లాడే భాష తెలంగాణ సమాజం యొక్క ఔన్నత్యాన్ని పెంచుతుందా? మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడే వాటికి భాష ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి, మంత్రుల స్థాయి నుంచి మీరు విమర్శించే మీ ఎజెండా అది తాత్కాలికంగా చప్పట్లు కొట్టించొచ్చాం కానీ అది దీర్ఘకాలిక రాజకీయాలకు ఉపయోగపడదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు మత రాజకీయాల ఎజెండాగా మీరు ప్రయాణిస్తున్నారు. మీరు అభివృద్ధి ఎజెండా మీ దగ్గర లేదు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పే నైతిక బాధ్యత మీ మీద ఉంది. ఈ ఖమ్మాన్ని మరి ఏ రకంగా మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్రం నుంచి మీరు అభివృద్ధి చేయగలుగుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే మీరు మాట్లాడిన మాటలు చూసి యావత్ భారతదేశమే నవ్వుకునే విధంగా ఉంది.